నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ సింహగిరిపై ఘనంగా సంక్రాంతి సంబరాలు శాస్త్రోక్తంగా ప్రారంభించిన స్వరూపానందేంద్ర నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ లీగల్ సెల్ ఫైర్ టీడీపీ తొత్తు అంటూ విమర్శ సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టిల్లు బొమ్మల కొలువులో డాక్టర్ రవిరాజు భోగిమంటల్లో పన్నుల పెంపు సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ వినూత్న రీతిలో నిరసన ప్రయాణికులపై ఛార్జీల భారం మోపుతున్న ట్రావెల్స్ కొరడా ఝుళిపిస్తున్న రవాణా శాఖ ఇక వార్తల వివరాలు చూద్దాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాలను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ఆలయ వైదికుల వేదమంత్రోచ్చారణల మధ్య భోగిమంటను వెలిగించి సంబరాలు ప్రారంభించారు. అనంతరం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. వైదికులు గర్భగుడిలో స్వామీజీ పేరున ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది కరోనాతో దేశ ప్రజలంతా అనేక దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారని ఈ నూతన సంవత్సరంలో అందరూ సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మకర సంక్రమణం రేపు ప్రారంభమైతే ఆ మకర సంక్రమణ సంక్రాంతి ముందు రైతుల పండుగగా భోగి ప్రారంభమవుతుంది. ఇది ముఖ్యంగా రైతుల పండుగ. గ్రామాలలో పల్లెల్లో చాలా విశేషంగా ముగ్గులు వేసి గోబిళ్ళు పెట్టి గోవులకి పూజలు చేసి నాగలికి పూజలు చేసి ప్రతి జీవికి అన్నం పెట్టే రైతులకి విశేషమైన పండుగ ఈ భోగి సంక్రాంతి కనుమ. రేపటి నుంచి ఉత్తరాయణ ప్రారంభం. ఈరోజు ధనుర్మాసం పూర్తవుతుంది. అటువంటి దివ్యమైన భోగి పండుగ నాడు యావత్ భారతదేశమంతా గ్రామాలు పల్లెలు పట్టణాలు కొత్త కొత్త బట్టలతో కళకళలాడుతూ ప్రతి కుటుంబీకులు ఉండే ఈ సమయంలో సింహాద్రి అప్పన్న సాక్షిగా సింహాచల క్షేత్రంలో ఈరోజు భోగి ఆ మంట ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు తీర్పు చెంపపెట్టని నైతిక బాధ్యత వహించి తక్షణమే రాజీనామా చేయాలని వైసీపీ లీగల్ సెల్ ప్రతినిధి జి సుబ్బారావు డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష టీడీపీకి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగైనా జరిపించాలని మొండి పట్టుదలతో రమేష్ కుమార్ ఉన్నారని విమర్శించారు. ఈడీ దాడుల నుండి తన కుమార్తె శరణ్యను రక్షించుకునే ఉద్దేశంతోనే టీడీపీ పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అదే సంవత్సరంలో తన కుమార్తె అయిన నిమ్మగడ్డ శరణ్య ఆమెకి నామినేషన్ పోస్ట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు 2,50,000 శాలరీతో ఆమెని ఆర్థిక ప్రగతి మండలి అసోసియేట్ ప్రొఫెసర్గా కండక్ట్ చేస్తూ చేస్తే ఆమె యొక్క ప్రధాన డ్యూటీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు పెట్టుబడులు కావాలని చెప్పి ఇతర దేశాల్లోకి వెళ్ళి ఆమె అక్కడ ఉన్న పెట్టుబడులు మన రాష్ట్రానికి ఆహ్వానించడం. అయితే ఈ క్రమంలో ఆమె మలేషియా సింగపూరు యూరోపియన్ కంట్రీస్ చాలా చక్క పెట్టుకుని వచ్చి దగ్గర దగ్గర ఈమెతో పాటు ఈమె సీనియర్ అయిన జాస్తి కృష్ణమూర్తి గారు 50,00,000 మిస్అప్రాపరేషన్ కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యారు. దాని గురించి ఈడీ ఏదైతే ఈడీ ఉందో దాన్ని దర్యాప్తు చేస్తుంది. ప్రజెంట్ అది పెండింగ్లో ఉంది. షీఈస్ ఆల్సో ఇన్వాల్వ్ దట్ క్రైమ్. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. దాన్ని సిబిఐ అయ్యాలా సిఐడి అయ్యాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం జరుగుతున్న తరుణంలో ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తన కుమార్తెను రక్షించుకోవడానికి ఎలాగైనా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయిదించుకొని ఆయన పరోక్షంగా ఇక్కడ సీఎం పరిపాలన సీఎం పాత్ర వహించి తన కుమార్తెను అలాగే టీడీపీని రక్షించడానికి ఒక రకమైన కుట్రతో బుద్ధితో చేసిన పన్నాగంలో ఇదొకటి అని చెప్పి వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో మేము దాన్ని
తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. నిష్పక్షపాతంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రాజ్యాంగ వ్యవస్థని ఇచ్చేస్తూ, అలాగే ఏదైతే ఈ మొత్తం ఎపిసోడ్ ప్రధాన కారణం రాజ్యాంగ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, నిమ్మగడ్డ రమేష్ గారు, రమేష్ కుమార్ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు కాదంటే లేదు. అయితే ఇంత కుట్రభరితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాగైనా ఎలక్షన్ పెట్టాలి. శ్రీ గాయత్రి వెల్ఫేర్ కల్చరల్ యూత్ అకాడమీ ఆధ్వర్యాన మహారాణిపేట ప్రకృతి చికిత్సాలయంలో బొమ్మల కొలువు, సామూహిక భోగిపళ్లు పోసే పండుగ ఘనంగా నిర్వహించారు. డాక్టర్ రవిరాజు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు మన దేశం పుట్టినిల్లన్నారు. భోగిపళ్లు పోయడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. డాక్టర్ ఎస్ శ్రీలక్ష్మి బొమ్మల కొలువు విశిష్టతను వివరించారు. ఈ రోజుని మకర సంక్రాంతి, మన దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ కూడా ఇది చాలా ముఖ్యమైన పండుగ. చాలా అందుకనే దీన్ని పెద్ద పండుగ అని కూడా అంటూ ఉంటాం మనం తెలుగులో. ఇది మన దక్షిణాది రాష్ట్రాల్లోనే కాకుండా ఉత్తర భారతదేశంలో, మన సమీపంలో ఉన్న మిగతా కంట్రీస్లో కూడా చాలా ముఖ్యమైన పండుగ. దీనికి ఇంపార్టెన్స్ ఏమిటంటే, ఈ రోజుని సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. ఈ రోజున మన ఇంటికి అందరికీ, మన అగ్రికల్చరల్ వ్యవసాయ సంబంధమైన మన దేశంలో ఈ వ్యవసాయ సంపద అంతా కూడా ఇంటికి రావడం జరుగుతుంది. కనుక దీన్ని చాలా ముఖ్యమైన దినంగా భావిస్తాం. ఈ మకర సంక్రాంతి రోజు, దానికి ముందు రోజుని భోగి అంటాం, దాని తర్వాత కనుమ వస్తుంది. ఈ భోగి నాడు చిన్నపిల్లలందరికీ కూడా భోగి పళ్ళు పోయడం, తర్వాత మనం భోగి మంటలు వేయడం మన ఆచారంగా వస్తుంది మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. తర్వాత సంక్రాంతి నాడు పెద్దలకి తర్పణాలు అందించడం, అందరూ కూడా ఈ నదీ స్నానం చేయడం అన్నది కూడా సుమారుగా 1000-2000 సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తుంది. కనుమనాడు మనం పశువులన్నింటినీ కూడా పూజించడం, ముఖ్యంగా గోమాతని పూజించడం అది కూడా జరుగుతూ ఉంటుంది. తర్వాత ఈ 3 రోజులు, ఆ తర్వాత వచ్చే ముక్కనుమ, ఈ 4 రోజులు కూడా మన రాష్ట్రంలోనూ మన దేశంలోనూ గల చాలా ముఖ్యమైన పండుగ కింద మనం పరిగణిస్తాం. ఈరోజు రవికుమార్ గారు ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్లో మకర సంక్రాంతి భోగి సందర్భంగా బొమ్మల కొలువును, ఈ భోగి పళ్ళ పిల్లలకి భోగి పళ్ళ పండగ నిర్వహిస్తున్నారు. దానికి మమ్మల్ని ఆహ్వానించటం అది మా అవకాశంగా భావిస్తున్నాం. అది అదృష్టం, ఎందుకంటే ఇది ఒక సంప్రదాయం. మన ఈరోజు ఈ సంప్రదాయాన్ని పిల్లలందరికీ ఈ బొమ్మల కొలువు ఇవన్నీ చూపించటం, వాళ్ళకి భోగి పళ్ళ ద్వారా వాళ్ళకి భావిపౌరులైన వాళ్ళకి ఆశీర్వాదాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా మనం ఎప్పటి నుంచో చేసుకుంటున్నాయి. ఇది రవికుమార్ గారు చెప్పినట్టు ఇక్కడ ఈ నేచర్ క్యూర్ హాస్పిటల్ 100 సంవత్సరాల పైగా ఇక్కడి నుంచి ఉంది. వాళ్ళు 30 ఏళ్ల పైగా ఈ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు. ఇట్లాంటి సంప్రదాయ సిద్ధమైన కార్యక్రమంలో పాల్గొనడానికి మాకు సంతోషంగా ఉంది. అంతేకాకుండా ఈ కరోనా వైరస్ తగ్గుముఖం పట్టి ఈ విధంగా మనం సంతోషంగా ఇది జరుపుకోగలగటం కూడా మన అదృష్టంగా భావిస్తున్నాను. భోగి పండుగను సిపిఐ నేత జేవీ సత్యనారాయణమూర్తి వినూత్నంగా జరుపుకున్నారు. ప్రజలపై ప్రభుత్వ భారాలను నిరసిస్తూ ఆరిలోవలో పార్టీ ఆధ్వర్యంలో వెరైటీగా భోగి పండుగను జరిపారు. పన్నుల పెంపు, వ్యవసాయ చట్టాల జీవు ప్రతులను భోగిమంటల్లో దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆస్తి విలువపై ఇంటి పన్ను విధానాన్ని రద్దు చేయాలని, పట్టణ సంస్కరణ ముసుగులో ప్రజలపై భారాలు మోపొద్దని, నష్టదాయక వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా కార్పొరేట్ కనుకోరుగా తీసుకొచ్చి వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి. వ్యతిరేకంగా కార్పొరేట్ కనుకోరుగా తీసుకొచ్చే నెల చట్టాన్ని రద్దు చేయాలి. ఇంటి పని వేసే విధానం రద్దు చేయాలి. ఇంటి పని వేసే విధానం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సూచనలు లేకపోతే ఆదేశాల మేరకు 3000 కోట్ల రూపాయల అదనపు అప్పు
సాధించుకునేటటువంటి క్రమంలో ప్రజల మీద వేల కోట్ల రూపాయల భారాన్ని మోపే పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంది. అందులోని ప్రధానమైంది ఈ రోజుని పట్టణాల్లో నగరాల్లో నివాసం ఉంటున్నటువంటి ప్రజల మీద విపరీతమైనటువంటి పన్నులు భారం మోపడం. ఆస్తి పన్ను పెంపు అనేది అదే శాస్త్రీయ పద్ధతిలో జరగాలి, లేకపోతే పట్టణ సంస్కరణల పేరుతో సంస్కరణ అంటే భారతదేశంలో ఒక భయం పుట్టుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సంస్కరణ పేరుతో సరళీకృతంగా ఏది ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజల మీద ఏ సేవ ప్రభుత్వం నుంచి పొందాలన్నా కూడా అన్నిటికీ డబ్బులు చెల్లించాల్సినటువంటి పరిస్థితి, ప్రజల మీద పన్నుల భారం పెరుగుతూ ఉంది. ఒక పక్కన ఆదాయాలు తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు అద్దె విలువ మీద ఇప్పుడు దాకా వేస్తున్నటువంటి ఆస్తి పన్నుని అక్కడ ఆస్తి విలువ మీదకి మార్చడంతో దాదాపు ఒకేసారి 100 రెట్లు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పుడు చాలా గొప్పగా చెప్తా ఉంది, మేము 15% మించి పెంచము, మీ మీద పెద్ద భారం ఉండదని చెప్పని చిలక పలుకులు పలుకుతూ ఉంది. ఆ జీవోని లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలని మనం చూసినట్లయితే ఒకేసారి పెంచితే ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పని 15% మించి ఇప్పుడున్నటువంటి పన్ను మీద 15% మించి పెంచకూడదని చెప్పని మేము నిర్ణయాలు తీసుకున్నామని చెప్పని చెప్తున్నారు. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులపై ఛార్జీల భారం వేసే ట్రావెల్స్ యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. అగనంపూడి టోల్గేట్ వద్ద వేకువజాము నుండి 35 ట్రావెల్స్ ను తనిఖీలు చేసిన అధికారులు ప్రయాణికుల జాబితా, ఛార్జీల చార్టు లేని 11 బస్సులపై కేసులు నమోదు చేశారు. పెద్ద పండుగ సంక్రాంతికి అవసరమైన పూజా సామగ్రిని సమకూర్చుకునే పనిలో నగర ప్రజలు బిజీగా గడుపుతున్నారు. భోగి పండుగను జరుపుకున్న ప్రజలు సంక్రాంతి, కనుమ పండుగలకు సమాయత్తమవుతున్నారు. అందుకవసరమైన కాయగూరలు, నిత్యావసర సరుకులు, పూజా సామగ్రిని కొనుగోలు చేసుకుంటున్నారు. దీంతో నగర మార్కెట్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. రైతు బజార్లలో అరటిపండ్లు, కొబ్బరికాయలు, పువ్వులు, కలగూరలు వంటి వాటిని ప్రజలు కొనుగోలు చేశారు. రైతులు, వ్యాపారులు మామూలు రోజుల కన్నా అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వం నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చి ప్రజలను దగా చేస్తోందంటూ గాజువాక టీడీపీ నాయకులు వినూత్న రీతిలో భోగి పండుగను జరుపుకుని నిరసన తెలిపారు. ఇళ్ల పట్టాల నకిలీ పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేస్తూ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. అవకాశవాద రాజకీయాల కోసమే ప్రజలను మభ్యపెడుతోందంటూ పార్టీ నేతలు మండిపడ్డారు.
అధికారుల సంతకం లేకుండా పట్టాలు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. పాంప్లెట్ పట్టాలు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం గద్దె దిగాలే దిగాలే ప్రజలను మోసం చేస్తున్న పేక పట్టాలు ఇస్తున్నట్టు ప్రభుత్వం అన్నే గది దిగాలే దిగాలే పేక పట్టాలు ఇస్తున్నట్టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీజేపీ గాజువాక కన్వీనర్ కరణంరెడ్డి నరసింహరావు గాజువాక తన స్వగృహం సమీపానిగల మైదానంలో భోగి పండుగ జరుపుకున్నారు. కుటుంబ సమేతంగా భోగి మంటలు వేసి సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు రోజుల పెద్ద పండుగ విశిష్టతను తెలిపారు. నెల రోజుల ముందు నుంచి కూడా ఈ పండగ పల్లెటూరులో చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజు భోగి సందర్భంగా ఉదయాన్నే లేచి తలంటి స్నానాలు చేసి భోగి మంటలు వేసి పండగ స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు సంక్రాంతి, సంక్రాంతి సందర్భంగా మరి ఏవైతే రైతులకి కొత్త పంటలు పండుతాయో రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు, భోగభాగ్యాలతో ఉంటారు. కాబట్టి ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, రేపు పితృల దేవతలకు కూడా మరి కొత్త బట్టలు పెట్టి పూజ నిర్వహించడం జరుగుతుంది. ఎల్లుండి మకర సంక్రాంతి, ఆ రోజు వ్యవసాయానికి ఏవైతే పశువులు మనకి ఎద్దులు కానివ్వండి ఆవులు కానివ్వండి ఇవన్నీ కూడా సహాయం చేస్తాయి కాబట్టి ఆ ఎద్దులకి కూడా పూజ నిర్వహించడం జరుగుతుంది. ఇది మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము. మరి ఈ సంవత్సరం కరోనా కారణంగా కొంత పండగ వాతావరణం తగ్గిందనే చెప్పాలి. దేవుడి దయ వల్ల వ్యాక్సిన్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి మరి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రజలందరికీ కూడా 3 కోట్ల మందికి ఉచితంగా పంపిణీ చేస్తున్నందుకు చాలా సంతోషం. సంక్రాంతి రోజు మకర సంక్రాంతి అని పేరు ఎందుకు వచ్చిందంటే మరి యొక్క సూర్య భగవానుడు ఆయన యొక్క దిశ ఇటు ఉత్తరాయణ నుంచి దక్షిణాయనంలోకి మారుతారు. ఆ యొక్క మకర రాశిలోకి సూర్యుడు రావడం వల్ల ఈ మకర సంక్రాంతి అని పేరు వచ్చింది. ఈ మకర సంక్రాంతి నుంచి ప్రముఖ వ్యాపార సంస్థ వైశ్యరాజు జ్యువెలర్స్ సామాజిక బాధ్యతలో భాగంగా అప్పుగర్ ప్రాంతంలోని పేదలకు సంక్రాంతి కానుకను అందజేసింది. ఎంవీపీ కాలనీలోని వైశ్యరాజు బ్రాంచ్లో ఎండీ వైశ్యరాజు భద్రగిరిరాజు 5 కేజీల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి ఫల్గుణరాజు వైశ్యరాజు కోరిక మేరకు ఈ సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో సీఎస్ఆర్ కార్యక్రమాలను విస్తరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు వైశ్యరాజు నరేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వార్డు బహుజన్ సమాజ్ పార్టీ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి చింతాడ అనురాధ ఆధ్వర్యంలో వార్డు పరిధి రామ్జీ ఎస్టేట్ వద్ద ముగ్గుల పోటీలు జరిగాయి. స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగవల్లులు తీర్చిదిద్దారు. పోటీల్లో విజేతలకు అనురాధ, పార్టీ నాయకుడు చింతాడ సూర్యములు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సూర్యం మాట్లాడుతూ పెద్ద పండుగ సంక్రాంతి సందర్భంగా మహిళల్లో సృజనను వెలికి తీసేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. జీవీఎంసీ విశాఖ నగర పరిధి 47వ వార్డు ప్రజలకు, అలాగే రామ్జీ సెట్ ప్రజలకు ముగ్గులు పోటీ పెట్టి ఉన్నాము. అలాగే ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ ఈ 3 రోజుల పండగ శుభాకాంక్షలు 47వ వార్డు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ బహుజన సమాజ పార్టీ అభ్యర్థి చింతాడ అనురాధ ప్రదీపులు
కార్యక్రమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో ఒకటి రెండు మూడు మూడు ప్రైజులు ఇవ్వడం జరిగింది. ఈ మూడు ప్రైజులు కూడా ఆడపడుచులకు పండగ సందర్భంగా చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అట్లాగే మరి ముగ్గుల్లో పార్టిసిపేషన్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మాకు ఉన్నటువంటి పరిధిలో ఒక చిన్న గిఫ్ట్ని కూడా మేము ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం జరిగిందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి రామ్జీ ఎస్టేట్ ప్రజలకు పెద్దలకి కుటుంబ సభ్యులకు ఈ 47వ వార్డు ప్రతి సభ్యులకు కూడా పేరు పేరున పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగించుకుంటున్నా. జనసేన 51వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి గుడివాడ అప్పారావు పుట్టినరోజు వేడుకలు వార్డు పరిధి గాంధీనగర్ అంబేద్కర్ కాలనీలో ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు పసుపులేటి ఉషాకిరణ్, పంచకర్ల సందీప్ జన సైనికుల నడుమ కేక్ కట్ చేసి అప్పారావు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. వేడుకల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. పార్టీ కార్యకర్తలు, అప్పారావు అభిమానులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ జన సైనికుల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఉషాకిరణ్ మాట్లాడుతూ అప్పారావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా నిరంతరం జనసేన పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఈరోజు 51వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థిగా జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరులు గుడివాడ అప్పారావు గారి జన్మదినం సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్లు ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి ఈ జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో సుమారుగా 100 మంది పైగా యువత ఈరోజు రక్తదానం చేయడం జరిగింది. మరి భగవంతుడు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే అవకాశం ఆయన కల్పించాలని, రాబోయే కాలంలో ఈ వార్డుకి కార్పొరేటర్గా తన సేవలు అందించే అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అప్పారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మా జన సైనికులు ఫస్ట్ కాంచి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నారో, ఏ పని అయితే చేయమంటున్నారో ఆ పనిని ప్రత్యేకంగా మా జన సైనికులు నా వెనకతలుండి అన్న మీరు చేస్తే బాగుంటుందన్న, మేము సపోర్ట్ చేస్తాం, మీ వెనకతలు మేము నిలబడతాం, మన జనసేన పార్టీ ముందుకెళ్ళాలన్న అన్ని విధాల్లో ప్రజలకు సాయం అందుబాటులో ఉండాలి. అదే చూసుకుంటే మనకు మాకున్న పరిస్థితుల్లో కార్పొరేట్ అభ్యర్థిగా నిలబెట్టింది మా జన సైనికులే. ఎందుకంటే చేయలేని సోమతులు కూడా వాళ్ళు నా వెనకతలు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు నా వెనకతలు ఉషాకిరణ్ గారు మేడం కానివ్వండి, అన్నయ్య బొడ్డపిల్లి అన్నయ్య గారిని కావండి, సందీప్ అన్నయ్య గారు కానీ నాకు బలమైన వీళ్ళు ముగ్గురు ఎంతగో నాకు ప్రతి విషయంలో సహకారం చేస్తూ, ఇలాగే జన సైనికులు కూడా అన్న మేము బ్లడ్ బ్యాంక్ పెట్టుకుంటాం అంటే ఎందుకు వద్దురా అంటే అండి లేదన్నా మనం పవన్ కళ్యాణ్ గారు విధానాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఈరోజు పాలాభిషేకాలు కాదనే కావాల్సింది, పేదలు ఏ విధంగా ఆరోగ్యంతో బాధపడుతున్నారో దానికి మనం సపోర్ట్ చేద్దామని, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఇలాంటి జరిగాయనా ఇలాంటి ప్రాబ్లం రాకూడదని మన బ్లడ్ బ్యాంక్ పెట్టడం జరిగింది. జన సైనికులు ప్రతి ఒక్క జన సైనిక టీం మా ప్రెసిడెంట్ కానీ వైస్ ప్రెసిడెంట్ కానీ ప్రతి ఒక్క టీం అంటే ఒకటి ఉంది, వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదే ఈ కార్యక్రమానికి వచ్చిన ఉషాకిరణ్ మేడం గారికి, బొడ్డపిల్లి అన్నయ్య గారికి, సందీప్ అన్నయ్య గారికి పేరు పేరిన ప్రతి ఒక్కరు కార్పొరేట్ అభ్యర్థికి పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భోగి పండుగను తెలుగు సంస్కృతి ఆచార సాంప్రదాయాలతో తూర్పు నియోజకవర్గం ఆదర్శనగర్లో ఘనంగా జరుపుకున్నారు. సుమారు 70 కుటుంబాల సభ్యులు అంతా పిల్లాపాపలతో భోగి పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. వేకూజాము నుండి భోగి మంటలు వేసుకుని సరదాగా గడిపారు. పిల్లలకు భోగిపళ్లు వేశారు. అనంతరం సంగీత విభావరి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గృహిణి వర్ధిని మాట్లాడుతూ పిల్లలపై ఉండే చీడ పీడ తొలగిపోయి సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తూ భోగిపళ్లు వేయడం జరుగుతుందన్నారు. రేగుపళ్లనే భోగిపళ్లుగా వేస్తామని వాటి యొక్క విశిష్టతను వివరించారు. గత 6 సంవత్సరాలుగా ఈ నివాస యోగ్యాలలో ఉండేవారంతా పండుగ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు. అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ ప్రొద్దుటే 4:30 లేచి మేము భోగి మంటలు వేసుకుని అందరం కలిసి ఒక కుటుంబంగా చేసుకుంటాము. అందరి చిన్నపిల్లల్ని తీసుకొచ్చి భోగిపళ్ళు పోస్తాము. అందరికీ ఆశీర్వచనం, పిల్లలకి పీడ అది ఆరోగ్యం అది ఏమీ లేకుండా చక్కగా ఉండాలని అందరికీ పోస్తాము. ఒక ఫ్యామిలీలో పిల్లలు కాదు, అందరి ఫ్యామిలీ నుంచి జంటి పిల్లల్ని తీసుకొచ్చి పోస్తాం అన్నాడు. ఒకే ఫ్యామిలీగా ఉండాలని ఆ భోగిపళ్ళు పోస్తాము పిల్లలు. గత 6 సంవత్సరాలుగా ఈ చేస్తున్నాము ఈ పండుగ. అట్లా పెద్ద పండుగ సంక్రాంతి వస్తే చాలు, వారం 10 రోజుల ముందు నుంచే మన ముంగిళ్లలోకి వచ్చి సంబరాలు నింపుతారు.
మన సంస్కృతి సంప్రదాయాలను పల్లె లోగిళ్లకే కాదు ఇప్పుడు పట్టణాలకు మోసుకొస్తున్నారు. గుమ్మాల ముందు ఆడి పాడి ఆడిస్తూ సందడి చేస్తారు. డోలక్ సన్నాయి వాయిద్యాలతో సినీ గీతాలను శ్రావ్యంగా వినిపించి ఆకట్టుకుంటారు. అయ్యవారికి దండం పెట్టు, అమ్మవారికి దండం పెట్టు అంటూ వీధులన్నీ కలయి తిరిగి పోషణ సాగిస్తారు. గొబ్బెమ్మల మధ్య రంగవల్లుల సాక్షిగా బసవన్నల ఆటలు, గంగిరెద్దుల వారి పాటలు లేనిదే సంక్రాంతి పరిపూర్ణం కాదు అంటే అతిశయోక్తి కాదు. రానురాను పోషణ కష్టమవుతున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గంగిరెద్దుల వారు కోరుతున్నారు. నా పేరు గొల్లయ్య అండి. మా ఈ గ్రామం యాపకొండ గ్రామం అండి. యాపకొండ గ్రామం నుంచి ప్రతి సంవత్సరం కూడా వస్తుంటాం అండి. ఇక్కడికి ప్రతి ఏరియాకి కూడా వెళ్తుంటాంగా. ఈ గంగిరెద్దులు పట్టుకుని సంక్రాంతి పండగలతోనే సంబరాలు చేసుకొని ఇదికి కూడా వెళ్ళి ఇంటింటికి కూడా వెళ్ళి అందరిని కూడా తనకు ఆశీర్వించి ఆ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని ఆశీర్వించి ఈ పండగలతో ముందరల్లా బాబుగారు సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తుంటామండి. ఈదికి కూడా వెళ్ళి సంక్రాంతి పండగ ముందు కాడి నుంచి 10 రోజులు పెట్టి తిరుగుతుంటామండి. అందరూ కూడా తనకు కలిగినోడు కూడా ఇచ్చిన వాళ్ళు 1000 పదాలు ఇస్తారు, 500 పదాలు ఇస్తారు, 2000 ఇస్తారు. బాబుగారి చేతులు అందరూ కూడా తనకు కూడా ఎంతో కొంత ఇస్తుంటారండి. బాబుగారి పేరు భోగి పండుగను నగరంలోని పలు ప్రాంతాల ప్రజలు సంప్రదాయబద్దంగా పల్లె వాతావరణం ఉట్టిపడేలా అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఆ వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ ఇప్పుడు అందిస్తారు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను ఉట్టిపడే విధంగా చేసుకునే సంక్రాంతి పెద్ద పండుగ పల్లెల్లో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు. అదే అది పట్టణాలను కూడా పాకింది. ఈ పట్టణాల్లో కూడా ఇక్కడ పారాస్ అపార్ట్మెంట్స్ ఏదైతే మనం ఉన్నాం, ఇక్కడ ఉన్న అపార్ట్మెంట్ వాసులు అందరూ కూడా చాలా ఘనంగా తెల్లవారు నుంచి కూడా భోగిమంటలు వేసుకొని భక్తి శ్రద్ధలతో భోగి పళ్ళు వేసుకొని సంక్రాంతి పండుగను జరుపుకుంటూ ఉన్నారు. మనతో మాట్లాడడం వారందరూ సిద్ధంగా ఉన్నారు. అడిగి తెలుసుకుందాం సార్, ప్రధానంగా చెప్పండి భోగి పండుగను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? భోగి పండుగ కాదండి, మొత్తం సంక్రాంతి సంబరాలు మా పారాస్ ప్యారడైజ్లో అందరూ ఒకటే కుటుంబమై మేము అందరూ జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటున్నాం. ఎంతో సంతోషాలు, మా అందరికీ ఆనందం ఎప్పుడూ వెల్లువిరుస్తూనే ఉంటుంది. అంతేకాకుండా సంస్కృతి సంప్రదాయాలు మన తర్వాత తరం వాళ్ళకి అందించే ఉద్దేశంతోనే మేము అందరం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. అసలు సంక్రాంతి అంటే మన సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి ప్రవేశిస్తారు కాబట్టి మనం మకర సంక్రాంతి మకర రాశిలోకి ప్రవేశిస్తారు కాబట్టి మకర సంక్రాంతి అని చెప్పేసి మనం అనుకుంటున్నాము. ఇదే టైంలో రైతులందరికీ పంట దిగుబడి వస్తుంది కాబట్టి అందరూ సంతోషంగా ఉండాలి. రైతు సంక్షేమం దృష్ట్యా కూడా ఈ సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ అండి. అందువల్ల ఇక్కడ మేమందరం కూడా పల్లెటూరు వాతావరణం నుంచి వచ్చాం కాబట్టి ఇక్కడ అందరం కలిసి పట్టణంలో ఉన్నప్పటికీ కూడా అదే వాతావరణాన్ని ఇక్కడ మేము సృష్టించి సంక్రాంతి జరుపుకుంటున్నాము. చాలా చక్కగా అవుతుందండి సంక్రాంతి. ముందుగా అందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము పండుగ అంతా చాలా బాగా చేసుకుంటామండి, కానీ ఇప్పుడు కరోనా వల్ల కొంచెం తగ్గించేమో. పల్లె వాతావరణం అంతా, ఇక్కడ పల్లె అట్మాస్ఫియర్ అంతా గుడిసెలు కానీ ఇంకా ఏంటి చెరుకకర్రలతోటి మామిడి తోరణాలు అన్నీ చేసి బాగా చేసుకుంటామండి. అందరూ కుటుంబంగా పెరాస్ పారడైజ్ అందరూ ఒక ఫ్యామిలీగా ఉండి అంతా బాగా భోగి సంక్రాంతి అన్ని బాగా సెలబ్రేట్ చేసుకుంటాం. సార్ మీరు చెప్పండి, ఇక్కడ ఏదో పెద్దలా కనిపిస్తున్నారు మీరు. ఈ పెరాస్ పారడైజ్లో ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు, పిల్లలకి మీరు ఇచ్చే సందేశం వాళ్ళకి ఏ విధంగా సంక్రాంతిని పిల్లలకి ఏ విధంగా తెలియజేస్తున్నారు? థ్యాంక్ యూ అండి. అందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. మీరు అనుకున్నట్టు నేను పెద్దవాడిని కాదు, నేను చాలా చిన్న వయసుకుని యువజన సర్వీసుల శాఖలో గత 33 ఏళ్ళ పట్టే పనిచేస్తున్నాను. అలాగే ఈ పిల్లలకి సంబంధించిన యూత్ ఫెస్టివల్స్ అవనివ్వండి, ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, ఇంటర్ డిస్ట్రిక్ట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్స్ అవనివ్వండి, అలాగే మా పరాస్ ప్యారడైజ్లో 70 మంది కుటుంబాలందరినీ ఒక్కొక్కటిగా కలిపి మా కమిటీ నాయకత్వం ఉన్నది నారాయణరావు గారు, గణేష్ గారు, మరి ఇత్యాది పెద్ద మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో మేము 7 సంవత్సరాలను బట్టి ఈ భోగి పండుగ చేసుకుంటున్నాము. భోగి పండుగ సంక్రాంతి మన రాబోయే తరాలకి వారికి ఇటు మన పూర్వీకులు ఏం చేశారు, దీనివల్ల ఏంటి చెడు నుంచి మంచికి. ఇన్నాళ్ళు చెడు జరిగింది, మన కోవిడ్ మహమ్మారి వచ్చింది, లాతంతా కూడా ఎవరు ఒకరికొకరు కలయక అసలు ఎలా ఉన్నారో తెలియదు. ఆ కోవిడ్ మహమ్మారి పోవాలని ప్రార్థిస్తూ ఈ సమస్త లోకము, ప్రపంచము, భారతదేశము, యువత కూడా అందరూ కూడా ఈ రాబోయే రోజుల్లో అభివృద్ధిని కాంక్షిస్తూ మరింత అభివృద్ధి పదాలు నడుస్తూ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ భోగి శుభాకాంక్షలతో మీ యాక్టివ్ గారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. పల్లెల్లో ఉండే వాతావరణాన్ని పట్టణాల్లో కూడా తీసుకొచ్చాం. గత 7 సంవత్సరాలుగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాన్ని తెలియజేయడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలియజేస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో శ్రీనివాస్, ఏసీటీ న్యూస్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
సింహగిరిపై ఘనంగా సంక్రాంతి సంబరాలు శాస్త్రోక్తంగా ప్రారంభించిన స్వరూపానందేంద్ర. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై వైసీపీ లీగల్ సెల్ ఫైర్, టీడీపీ తొత్తు అంటూ విమర్శ. సంస్కృతి సంప్రదాయాలకు భారతదేశం పుట్టిల్లు, బొమ్మల కొలువులో డాక్టర్ రవిరాజు. భోగిమంటల్లో పన్నుల పెంపు, సాగు చట్టాల ప్రతులను దగ్ధం చేసిన సిపిఐ వినూత్న రీతిలో నిరసన. ప్రయాణికులపై ఛార్జీల భారం మోపుతున్న ట్రావెల్స్, కొరడా ఝుళిపిస్తున్న రవాణా శాఖ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.